హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి మనం ఎప్పటి నుంచో కూడా వింటూ వస్తున్నాం గత 3 నుంచి 4 రోజుల పాటు. ఇటు జానీ మాస్టర్ ఇష్యూ అయితే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఆ ఇష్యూకి సంబంధించి అందులో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, అటు అమ్మాయిని ముస్లింగా మారమని, మత మార్పిడి చేసుకోమన్నారని, చేసుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానని ఆ అమ్మాయికి ఒత్తిడి కూడా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇది లవ్ జిహాద్ వైపు వెళ్తుంది అనే క్రమంలో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ కోణంలో చాలా తక్కువ మంది దర్యాప్తు చేసినప్పటికీ కూడా మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఆయన ఎప్పుడైతే గోవాలో ఆయన అరెస్ట్ చేస్తారో, దాని తర్వాత హైదరాబాద్ సెంచర్ కూడా జైలుకి తీసుకురావడం జరిగిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మాత్రం కంటిన్యూస్గా అటు ఆయన నేను తప్పు చేయలేదనే విధంగా, అదే విషయానికి సంబంధించి కంటిన్యూస్గా ఆయన మాత్రం నేను అసలు ఎలాంటి తప్పు చేయలేదని, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని, నన్ను కావాలని కుట్రపూరితంగా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని, అసలు ఎవరైతే నా పైన ఇలా తప్పుడు ప్రచారాలు చేసినా వాళ్ళని అసలు వదిలిపెట్టినట్టు ఆయన మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే అటు వాళ్ళ భార్య కూడా ఇందులో భాగస్వామ్యం అయి ఉంది అనే వార్తలు కూడా అంతా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ 14 రోజులలో ఆయన పైన అటు పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆయన కడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆయన ఆన్సర్స్ ఇస్తే ఫుల్ డీటెయిల్స్ అనేటివి బయటకైతే వస్తాయి. మరి అప్పటి వరకు వెయిట్ చేసి చూడాలి అసలు మిగతా రిజల్ట్స్ ఏం వస్తాయి ఏంటి అనేది.